కొంతమందికి ఈ సమాజం అంతగా రెస్పెక్ట్ ఇవ్వదు, అంత ఇంత కాదు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వదు, చిన్న చూపుతో చూస్తారు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదురా అంటే, కొంతమంది ఏమో లుక్స్ వల్ల, ఇంకొంతమంది ఏమో నా దగ్గర డబ్బులు లేవు, అది లేవు, పేరు లేదు, క్యాస్ట్ వల్ల ఏమో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ పైన చెప్పినవి ఏది కాదు, దేనివల్ల నీకు రెస్పెక్ట్ రాకుండా ఉండదు. మీరు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా అదంతా వేరే మ్యాటర్. నీకు రెస్పెక్ట్ ఎందుకు రావట్లేదంటే, మీకు రెస్పెక్ట్ రావాలి అంటే మీరు కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. అదేంటో ఇప్పుడు మీరు చెప్తా జాగ్రత్తగా వినండి. సో మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ ప్రతి వీక్ వస్తూనే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత యూజ్ అవుతాయి మన వీడియోస్. రెస్పెక్ట్ ఎందుకు రావట్లేదురా అంటే, ఒక 1000 సంవత్సరాలు వెనక్కి పోయి చూడాలి. ఒక 1000 సంవత్సరాల పూర్వం, 1000 ఇయర్స్ బ్యాక్ రెస్పెక్ట్ ఎలా ఉండేదంటే, ఎవడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, ఫిజికలీ స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్తో ఉంటాడో, జంతువుల్ని వేటాడి వేటాడి చంపుకొని మన ఆకలి తీర్చుకుంటూ ఉంటాడో, వాడికి ఎక్కువగా రెస్పెక్ట్ దొరికేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వానిలాగా స్ట్రాంగ్గా వేటాడి ఆకలి తీర్చుకోలేరుగా. సో వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి వీడికి రెస్పెక్ట్ దొరికేది ఎప్పుడు, 1000 ఇయర్స్ బ్యాక్. అలా రోజులు గడిచే కొద్దీ, రోజులు కాదు కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ పలుకుబడి వల్ల రెస్పెక్ట్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెగలో చాలామంది సైనికులు ఉన్నారు, ఆ రాజ్యానికి వేల మంది జనాలు ఉన్నారు, వేల మంది సైనికులు ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతో పోరాడడం చాలా కష్టమనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కొంతమందికి రెస్పెక్ట్ దొరికేది. ఇండైరెక్ట్గా ఈ కాలంలో కూడా స్ట్రెంగ్త్ వల్లనే, బలం వల్లనే, బలగం వల్లనే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1800s 1800లలో నంబర్స్ వచ్చాయి, అదేనండి డబ్బులు. మనీ ఎవరి దగ్గర ఉంటే ఎక్కువ ఉంటాయో వాడికి రెస్పెక్ట్ దొరుకుతుంది. దాదాపు 1800స్లో మొదలు పెడితే 2010 వరకు డబ్బు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్ వచ్చేది. డబ్బు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్, పరువు మర్యాదలు మొత్తం వీళ్ళకే దొరికాయి. కానీ 2010 నుంచి సీన్ మొత్తం మారిపోయింది, సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏమైందంటే, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి, జనాలు స్మార్ట్ అయిపోయారు, డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అలా అని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ రాదు కదా. సో ఈ జనరేషన్లో కేవలం డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు పొటెన్షియల్ కూడా ఉండాలి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే, నమ్మకం అనుకోండి, వీడు 10 ఏళ్లలో ఈ స్టేజ్లో ఉంటాడ్రా అనే నమ్మకం వల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది. పైన చెప్పినట్టు డబ్బు, ఫిజికల్ స్ట్రెంగ్త్, పలుకుబడి ఇవేమీ లేకపోయినా పర్లేదు, మీ దగ్గర పొటెన్షియల్, టాలెంట్, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ తన్నుకుంటూ వస్తుంది, నాది గ్యారంటీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సింపుల్, మీకు ఒకవేళ ఫ్రెండ్స్ గ్రూప్లో అయినా, ఇంట్లో అయినా రెస్పెక్ట్ రావట్లేదు అంటే, మీరు పీపుల్ ప్లీజర్ అనే మోడ్లో ఉన్నారు. సో మీరు దయచేసి పీపుల్ ప్లీజర్ నుండి పీపుల్ మ్యాగ్నెట్ మోడ్లోకి వచ్చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఎదుటివారి అటెన్షన్ కోసం, ఎదుటివారు ఏమనుకుంటారో ఇవన్నీ పట్టించుకోరు. ఇంకా బాగా చెప్పాలంటే, ఈ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడతారు, బాగా ఆడతారు, నీకు క్రికెట్ రాదు, నువ్వు పోయి వాళ్ళతో క్రికెట్ ఆడితే నేను ఒక జోకర్ ప్లేస్లో పెట్టి ఆడిపిస్తారు. అదే మీరు క్రికెట్ ఆడకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరికి వాలీబాల్ రాదు, ఎవరికి వాలీబాల్ రాదు అనుకోండి, పోయి అది నేర్చుకోండి, లేదా మీకు నచ్చిన దాంట్లో టాప్ అవ్వండి, అప్పుడు మీరు పీపుల్ మ్యాగ్నెట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే, మీకు వచ్చిన పని చేసుకుంటూ సిన్సియర్గా ఉంటే చాలు. మీరు ఏదైనా పని చేస్తే ఆ పనిలో మీరే బెస్ట్ అయి ఉండాలి, మీకంటే తోపు ఇంకొకడు ఉండకూడదు. ఇలా ఉంటే సెట్, మీకు రెస్పెక్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, పీపుల్ ప్లీజర్ అనే మోడ్ వద్దు మనకు, మీరు ఇప్పుడు పీపుల్ మ్యాగ్నెట్ అవ్వాలి, మీలో పొటెన్షియల్ గెయిన్ చేసుకోవాలి, అప్పుడే మీకు రెస్పెక్ట్ వస్తుంది. డబ్బులు ఉన్నాయా, ఇవేం అవసరం లేదు, డబ్బులు లేవా, మీరు బెస్ట్ అవ్వండి, మీరు చేసే వర్క్లో బెస్ట్ అయిపోండి, అప్పుడే మీకు రెస్పెక్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.